గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. పద్మావతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. శతాబ్దాల నాటి ఈ రాణి గురించి తెలియని పేరు ప్రస్తుతం దేశంలోని మారుమూల గ్రామాల్లో కూడా నాంతోంది. దీనికి కారణం ఆమె చరిత్రపై దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి తీసిన సినిమానే కారణం. ఈ మూవీ తెరపైకి రాకముందే ప్రకంపనలు సృష్టిస్తోంది, పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. చరిత్రను వక్రీకరించారంటూ హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సినిమా విడుదల ప్రకటించిన నాటి నుంచి థియేటర్లపై దాడులు జరుగుతున్నాయి, పోస్టర్లు తగలబెడుతున్నారు. పద్మావతి రాణి చరిత్రను వక్రీకరించారని సినిమా విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు తప్పని రాజపుత్రుల కర్ణిసేన సహా పలు సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అల్లర్లు తారాస్థాయికి చేరుతున్నాయి. దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల సినిమాపై నిషేధం విధించారు. విడుదల తేదీలను నిర్మాతలు మార్చారు. ఇటీవల కాలంలో ఓ సినిమా ఈ స్థాయిలో వివాదం కావడం ఇదే ప్రథమం. పద్మావతి సినిమా రాజవంశీయులనే కాదు, భారతీయ స్త్రీని చరిత్రను అవమానపరచడమేనని సంప్రదాయవాదులు అంటున్నారు. చరిత్రను వక్రీకరించామో లేదో సినిమా చూసిన తర్వాత చెప్పాలని దర్శక నిర్మాతలు చెబుతున్నా వినిపించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. పరిశ్రమ పెద్దలకు, హిందూ సంస్థలకు సినిమా అడ్డుకోవడాన్ని పద్మావతి పాత్ర పోషించిన దీపిక పదుకొనే ప్రశ్నించారు. దీంతో కనిపిస్తే నాలుగకు వస్తామని దీపికను అతివాద సంస్థలు హెచ్చరించాయి. దర్శకుని కూడా కనిపిస్తే భౌతిక దాడి చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు పద్మావతి కథ ఏమిటి? ఆమె చరిత్ర ఏమిటి? అల్లావుద్దీన్ ఖిల్జీతో ఉన్న సంబంధాలేంటి? దర్శకుడు ఏం చూపించారు, ఏం చెప్పదలుచుకున్నారు? రాణులు ఇలా ఉండేవారిని దర్శకుడు ఎలా చెబుతారన్న ప్రశ్నలు కూడా లేకపోలేదు. భారతీయ చరిత్రలో ఎంతోమంది మహారాణులు జీవితాలను త్యాగం చేశారు. భర్త చాటు భార్యలుగా కాకుండా వారితో కలిసి యుద్ధాల్లో పాల్గొన్నారు. అలాంటి చరిత్రను బన్సాలి మార్చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సినిమా ఎలా అయినా తీసే హక్కు దర్శకులకు ఉంటుంది. అయితే చరిత్ర ఆధారంగా యథార్థ గాథలను తీసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ప్రేక్షకులు సినిమా చూసి వినోదాన్ని ఆస్వాదించాలి, లేదా వాస్తవ చరిత్రను తెలుసుకోవాలి. ఓ రాణిపై భిన్న చరిత్రలు ఉన్న ఉదంతాన్ని సినిమా తీయాలనుకుంటేనే ఇలాంటి సమస్యలు వస్తాయా? సాంఘిక చిత్రాల్లో ఎన్ని కల్పనలైనా జనాలు స్వీకరిస్తారు. జంధ్యాల హాస్యం, ఓకందని కామెడీ పదాలు రాష్ట్రపతులను, ప్రధానులను కూడా అలరించాయి. పద్మావతి లాంటి చారిత్రక సినిమాలే తరచుగా వివాదాల కారణమవుతున్నాయి. కానీ మా ఇష్టం అంటూ తీయడం కూడా మంచిది కాదు. ఒకవేళ పద్మావతి సినిమాలో అందరినీ మెప్పించే అంశాలు ఉండవచ్చు, ఓ మతానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. సినిమా చూడకుండానే నిరసనకారులు ఆందోళన తెగడం దేనికి సంకేతం? తెరపై చూసిన తర్వాత తమ అభ్యంతరాలు వెల్లడించవచ్చు కదా. రాజకీయ నేతల రహస్య ఎజెండాలో భాగంగా పద్మావతి సినిమా రాద్ధాంతం తెర మీదకి వచ్చిందా? గతంలో కమలహాసన్ అన్నట్టు సినిమాను అడ్డుకోవడం, దాడులు చేయడం సాంస్కృతిక తీవ్రతైన పద్మావతి సినిమా పరిశ్రమకిస్తున్న సందేశాలేంటి? ఇవన్నీ ఇవాళ టాప్ స్టోరీలో చర్చిద్దాం. ఇక ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే కత్తి మహేష్ గారు ప్రముఖ సీనియర్ విశ్లేషకులు, అలాగే సయ్యద్ రఫీ గారు విజయవాడ నుంచి మరో విశ్లేషకులు మనకి స్టూడియోలో ఉన్నారు. కాసేపట్లో రఘునందన్ రావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. ఎస్ మహేష్ గారు నమస్కారం. మీరు విశ్లేషణ కంప్లీట్ చేద్దరు కదా, మీ సీనియర్ కాబట్టి. ఎస్ ఎస్ మహేష్ గారు, అసలు ముఖ్యంగా ఈ సినిమాలో అంటే వాస్తవ కథ ఆధారంగా తీశారా లేకపోతే చారిత్రక ఆధారంగా తీశారా? అసలు రాణి పద్మిని గురించి, పద్మావతి అని మీరు చెప్తున్నారు కానీ రాణి పద్మిని గురించి ఎవరు చరిత్ర రాశారు, ఎలా తీశారు? సంజయ్ లీలా బన్సాలి సినిమా తీయదలుచుకుంటే, వాస్తవ సినిమాలు తీయదలుచుకుంటే, యథార్థ గాథలతో తీయదలుచుకుంటే, చరిత్రను తీయదలుచుకుంటే దాన్ని కరెక్ట్గా తీయాలి. లేదా సాంఘిక సినిమాలు ఎన్నైనా తీసుకోవచ్చు, ఫ్యాంటసీ సినిమాలు ఎన్నైనా తీసుకోవచ్చు, దీంట్లో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని కన్నిసేన ఆరోపిస్తోంది. ఎంతవరకు వాస్తవం? అంటే మనం చరిత్ర అనే దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర అనేది ఒక పర్స్పెక్టివ్ మాత్రమే, అంటే లభ్యతలో ఉన్న ఆధారాలను బేస్ చేసుకుని ఒక నెరేటివ్ నిర్మించి దాన్ని ప్రస్తుతం చరిత్రగా యాక్సెప్ట్ చేస్తాం. కొన్నాళ్ళ తర్వాత కొన్ని కొత్త ఆధారాలు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ మనం ఆ చరిత్రను వెళ్ళి పునర్నిర్మించుకుంటాం, మళ్ళీ మార్చుకుంటాం. ఈ పరిమితిలో మనం చూసుకుంటే చరిత్ర అనేదే పర్మనెంట్ స్టాటిక్ విషయం ఏమీ కాదు, అది మారుతూనే ఉంటుంది లభ్యమయ్యే ఆధారం. రెండు, చరిత్రని సినిమాగా అయితే ఖచ్చితంగా తీయలేము, ఎందుకంటే సినిమా ఏదో నెరేటివ్ ఫిక్షన్. నెరేటివ్ ఫిక్షన్లో ఏమవుతుంది అంటే కొంత డ్రామా యాడ్ అవుతుంది, కొన్ని విషయాలు మన అంటే చరిత్ర అంటే కేవలం డేట్లు, యుద్ధాలు, నిజాలు ఇవి మాత్రమే చెప్తే సినిమా అవ్వదు. సినిమా అనే దాంట్లో ఒక ఎమోషనల్ కోషెంట్ కావాలి, ఒక ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాంట్లో ఒక నెరేటివ్ అనేది ఉండాలి, ఒక కథ చెప్పాలి. అలాంటప్పుడు మనం చేసేది చరిత్ర కాదు, చరిత్ర ఆధారంగా చారిత్రాత్మక ఫిక్షన్ ఒకటి చేసుకుంటాం మనం.
సో హిస్టారికల్ ఫిక్షన్ అంటాం మామూలుగా. హిస్టారికల్ ఫిక్షన్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ టర్మ్. అది మన సాహిత్యంలో ఉంది, కవితల్లో ఉంది, సినిమాల్లో కూడా ఉండొచ్చు. అంతే తప్ప ఇక్కడ కేవలం చరిత్ర ప్రకారం తీయాలంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీసుకోవచ్చు. హిస్టారికల్ ఫిక్షన్ ఇలాగ నెరేటివ్ ఫిక్షన్ తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనిలో ఒక ఒక పొయిటిక్ లైసెన్స్, సినిమాటిక్ లైసెన్స్ ఖచ్చితంగా ఆ రైటర్కు. రాజసింగ్ గారు లైన్ లో ఉన్నారు, ఎమ్మెల్యే గారు. రాజసింగ్ గారు నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా పద్మావతి సినిమా విడుదల కానీయకుండా కర్ణసేన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా విడుదలను నిలిపివేయడం జరిగింది. ఒక సినిమాను సినిమాగా చూడండి, ఒక ఎంటర్టైన్మెంట్ గా చూడండి అంటే అంతే తప్ప ఇది చారిత్రకంగా, ఇప్పుడు మహేష్ గారు చెప్పారు, చరిత్ర ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. చరిత్ర ఒకలాగా ఉండదని మహేష్ గారు అంటున్నారు కదా. ఇప్పుడు మూవీ మీరు తీయండి, ఎన్ని మూవీలు తీస్తారు, ఏ విధంగా తీస్తారు, కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా హిస్టరీ పైన మీరు మూవీ తీయాలంటే ఫస్ట్ అయితే మీరు మంచి చెడు ఆలోచించి ఆ మూవీ తీయాలి. ఇప్పుడు ఎన్నో మూవీలు మన తెలంగాణలో కాకుండా కూడా మొత్తం దేశంలో ఎన్నో మూవీస్ రిలీజ్ అయింది, ఇప్పుడు కూడా ఇంత పెద్ద యూత్న వ్యతిరేకంగా ఒక మూవీ పైన రాలేదు. ఇవాళ వస్తుందంటే రాజస్థాన్ లో పద్మిని అంటే పద్మావతికి ఒక దేవుడి లాగా చూస్తారు. అప్పుడు అంటే హిస్టరీ ఏముంది, హిస్టరీ మనం చెప్పాలంటే చాలా సమయం ఎక్కువ అయిపోతుంది. కానీ మరీ మరీ అప్పుడు కూడా సంజయ్ లీలా బన్సాలి షూటింగ్ సమయంలో కూడా లోకల్ లో ఆయన పైన దాడి చేసిన తర్వాత సంజయ్ లీలా బన్సాలి రైటింగ్ లో ఇచ్చిండు, అక్కడ రైటింగ్ లో ఏమని ఇచ్చిండు, నేను పద్మావతి పైననే మూవీ తీస్తలేను, నేను వేరే హిస్టరీ పైననే మూవీ చూస్తున్నా, సబ్జెక్ట్ వేరేది ఉందని అక్కడ రైటింగ్ లో ఇచ్చి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఈ కొన్ని ప్రోమోస్ అయినా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళా ఇది గడబడి స్టార్ట్ అయింది. మేం అనేది ఒకటి, ఇప్పుడు ఇది కనీసైనా కాదు, ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఈ మూవీకి ఎట్టి పరిస్థితిలో రిలీజ్ అయితే ఆపాలని అందరుగా డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు రాజసింగ్ గారు, రాజసింగ్ గారు మీరు సినిమా చూసారా, రాజసింగ్ గారు, రాజసింగ్ గారు కదా పంజాబ్ లో కూడా ఆపుతున్నారు కదా, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఈ కరెక్ట్ రాజసింగ్ గారు, ఈ మూవీ రాజసింగ్ గారు, ఈ సినిమా మీరు చూసారా? హలో, ఈ సినిమా మీరు చూసారా? హలో, ఈ సినిమా మీరు చూసారా? హలో, ఎస్ రాజసింగ్ గారు కట్ ప్రాబ్లమ్స్ విత్ రాజసింగ్. ఐ ఓన్లీ కండమ్ ద పార్ట్. అక్కడ తను చెప్పింది ఏంటంటే సంజయ్ లీలా బన్సాలి పద్మావతి ప్రతిష్టకు భంగం కలిగించేలాగా స్క్రిప్ట్ లేదు అని ఒకే ఒక మాట చెప్పాడు అంతే. అసలు పద్మావతి గురించే తీయట్లేదు ఇవన్నీ, ఇప్పుడు టైటిల్ ఏదైనప్పుడు మొత్తం ట్రైలర్ అంతా దాని గురించి అయినప్పుడు ఆ మాట చెప్పే ఆస్కారమే లేదు. అంటే వాళ్ళు వచ్చి అబ్జెక్ట్ చేసింది ఏంటంటే ఏదో అబ్జెక్షనబుల్ గా పద్మావతి రాణి గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగేలాగా సినిమాలు సీన్లు ఉన్నాయని అపోహత వస్తే ఆయన ఒకే ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు, లేదు అలాంటిది ఏమీ లేదు అని. అంతకు మించి ఇంకేం లేదు. ఫస్ట్ ఐ టేక్ ద లాస్ట్ థింగ్ దట్ ఆయన చెప్పింది, భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఈ సినిమా తీయద్దు అంటున్నారు అనేది తప్పు. నేను భారతీయ వాసిని, నేను హిందూని, మీటు ఇద్దరం. దాని గురించి నేను ఏమాత్రం సిగ్గుపట్టం లేదు. ఐఎమ్ అ హిందూ, ఐఎమ్ అ బ్రాహ్మణ్, ఐఎమ్ అ ఇండియన్. దాని గురించి నాకు ఏమాత్రం చెప్పుకోవడంలో సిగ్గు లేదు. కానీ అదే భారతీయుడు, అదే హిందూ, టాలరెంట్ గా ఉంటాను. నా ప్రకారంగా డెమోక్రసీలో తప్పు చేసే హక్కునే డెమోక్రసీ అంటారు. కరెక్ట్ గా ఉండి కరెక్ట్ గా చెప్తే మీరు మాస్కోలో ఉండొచ్చు, దానికి ఇండియాకి రానవసరం లేదు. చైనా, నార్త్ కొరియాలో ఉండొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రేస్ ద చైర్మన్, బీ ఇన్ నార్త్ కొరియా, యూ డోంట్ హావ్ టు బీ ఇన్ ఇండియా. ఒకటి. రెండోది వారు ఏమన్నారంటే మంచి చెడు చూసి సినిమా తీయాలి. ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ, మంచి చెడు చూడడం ఆర్టిస్ట్దా? నా దానికి జవాబు రాలేదు. రెండోది, మంచి ఏంటి చెడువు ఏంటి అనేది ఎవరు నిర్ణయిస్తారు ఒక వ్యవస్థలో? దీనికి జవాబు లేదు. మూడోది, మీరు చాలా కరెక్ట్ టైంకి ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, వారందరూ ఇంత ప్రొటెస్ట్ మన దేశంలో ఎప్పుడు ఎక్కడ ఏ సినిమా కాలేదని. చాలా కరెక్ట్, ఎందుకంటే మన దేశంలో టాలరెన్స్ అనేది చాలా రోజులుగా ఉండింది, ఇప్పుడు లేదు, అందుకే ఇంత ప్రొటెస్ట్ ఉంది.
సినిమా కథలు దీనికంటే ముందు ఐ హావ్ ఎ లిస్ట్ ఫ్రమ్ 1959 నీల్ అకషేర్ నీచే అనే సినిమాని చైనీస్ వేజ్ లేబర్స్ గురించి తీసిన 1959 ఫస్ట్ ఫిలిం బ్యాండ్ ఇన్ ఇండియా. సెకండ్ ఫిలిం గోకుల్ సర్కార్ బ్యాండ్ ఇన్ 1963 సైకలాజికల్ మోటివేషన్స్ ఆఫ్ నాథురామ్ గోడ్సే ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ మహాత్మా గాంధీ. అక్కడి నుంచి మనకి బ్యానింగ్ ఆఫ్ సినిమా అనే హిస్టరీ మన దేశంలో ఉంది. సో ఇది కొత్త కాదు, కానీ ఇలాంటి రోడ్ ప్రొటెస్ట్ కిల్లింగ్ పీపుల్ థ్రెటనింగ్ పీపుల్ అనేది ఒక కొత్త కల్చర్ మన దేశంలో. అమెరికాలో ఇర్వింగ్ స్టోన్ అనే ఒక రైటర్ ఉన్నారు. ఇర్వింగ్ స్టోన్ గారు మేరీ లింకన్ అండ్ అబ్రహాం లింకన్ గురించి ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఎడ్లో మీరు చూస్తే అబ్రహాం లింకన్ ని షూట్ చేసిన తర్వాత పోలీస్ కమిషనర్ వెనకాల ఉంటాడు, టేక్ ద బిచ్ అవే ఫ్రమ్ దేర్ అంటాడు. నౌ హీస్ టాకింగ్ అబౌట్ మేరీ లింకన్. దేర్స్ అ బుక్ రిటన్ బై ఇర్వింగ్ స్టోన్ ఆన్ జాన్ అడమ్స్ అండ్ క్విన్సీ అడమ్స్, ద హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్ ఆఫ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. There is a story about Eugene Debs. At least 7 American presidents gurinchi pustakalu rasina Irving Stone inti pani ippudu okka rai padaledu. Em aitadante veedu cheppinattu oka writer fiction chesetappudu koncham exaggerate chestadu. Na prakaranga, very personally speaking, సంజయ్ లీలా బన్సాలి సినిమాలు చాలా ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తారు. ఐఎమ్ నో ఫ్యాన్ ఆఫ్ సంజయ్ లీలా బన్సాలి. హ్యావింగ్ సెడ్ దట్ ఐ బిలీవ్ హీ హాజ్ అ రైట్ టు ఎగ్జాగరేట్. రాజసింగ్ గారు వెల్కమ్ సార్. చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఎల్ రవిచంద్ర గారు సీనియర్ న్యాయవాది చెప్తా ఉన్నారు, ఇటువంటి అమెరికాలో చాలా వరకు సినిమాలు తీశారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు సినిమాని సినిమాగా చూడండి, చరిత్రను ఎక్కడ వక్రీకరించలేదు. అంతేకాకుండా సినిమా మీరు చూసారా? ప్రోమోస్ డిక్లేర్ అయింది కదండి, ప్రోమోస్ డిక్లేర్ అయింది కదా, సినిమా చూడలే కానీ ప్రోమోస్ అయితే ముందుకు వచ్చింది కదా మనకు. దాంట్లో మీకు మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటి? తప్పుగా ఏముందంటే ఇప్పుడు రాజస్థాన్ కాకుండా మొత్తం రాజ్పూత్ సమాజంకి పద్మావతి అంటే ఒక దేవుడు. ఆ దేవుడికి అందరు పబ్లిక్ లో డాన్స్ చేస్తుంటూ డాన్స్ ఒక సాంగ్ పెట్టాడు, ఆయన డాన్స్ చేస్తున్నారు, ఆ విధంగా ఆయన చూపెట్టాడు. ఇప్పుడు అందరు ఏం డిమాండ్ చేస్తుండీ? ఇప్పుడు ఎన్నో మూవీస్ వెళ్ళినాయి, అందరు ఎవరైనా డిమాండ్ చేస్తే ఆ కొన్ని కొన్ని అంశాలు కట్ చేస్తారు, డిలీట్ చేస్తారు. కానీ సంజయ్ లీలా బన్సాలి ఆయన ఫ్రీ ప్రమోషన్ గురించి ఒక కుట్ర పంది, మేము తీయం ఎవరు ఏం చేస్తారు చేసుకోండి అని ఈ విధంగా ఆయన బయట పబ్లిసిటీ చేసిండు. అదే విధంగా ఆయన ఇంకొక పబ్లిసిటీ చేసిండు ఏమని, అలావుద్దీన్ ఖిల్జీ కళలో పద్మినేవి గారు వస్తారు, అది కూడా ఒక సాంగ్, దాంట్లో కూడా ఒక సాంగ్ ఉందని ఆయన అప్పుడు కూడా ఉన్న పబ్లిసిటీ చేసిండు. అంటే అప్పుడే ఈ ఎక్కువ వ్యతిరేకంగా పెరిగింది ఈ మూవీకి. మేము ఎక్కువ ఏం డిమాండ్ చేస్తున్నామండి, ఆ పాటను రిలీజ్ అయ్యాయా, ఆ హిస్టరీ ఏముంది, వాస్తవం హిస్టరీ ఏముంది అది చూపి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఒక ఒక మేము దేవుడుగా ఎవరికి మేము పూజ చేస్తాం, అటువంటి ఒక దేవుడికి నువ్వు అంత పబ్లిక్ లో నువ్వు డ్యాన్స్ చేసుకుంటా నువ్వు చూపెడతావు అంటే ఏ విధంగా మేము ఒప్పుకోవాలి అని మా చిన్న డిమాండ్. రైట్ రాజసింగ్ గారు, చూద్దాం మరి సినిమాలు ఏమవుతుందో, మీ డిమాండ్ మరి నెరవేరుతుందో లేదో. ముఖ్యంగా పద్మావతి సినిమా సృష్టిస్తున్న రాధంతో మనం చూస్తా ఉన్నాం. సయ్యద్ రఫీ గారు నమస్తే సార్. చెప్పండి సినిమా గురించి. సార్ సార్ ఇప్పుడు ఈ పద్మావతి సినిమాకి సంబంధించినటువంటి ఈ ఆందోళనలు ఆర్గ్యుమెంట్స్ గత వారం రోజులుగా మనం తీవ్రంగా చూస్తున్నామండి, అన్ని పేపర్లలో పత్రికల్లో టీవీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే బన్సాలి చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కి ఈ ఆందోళనకారులు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కి అసలు పొంతం లేదు. నేను ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా నేను సినిమా తీయలేదు అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నాడు. కానీ నువ్వు పద్మావతి మాకు దేవత, ఆమె డాన్స్ వేస్తూ చూపించావు కాబట్టి మా రాజపుట్ కులం కూడా మలినం అయిపోయింది లేదా అవమానం అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు.
అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ ఆందోళన చేసేటువంటి ఉద్యమకారులు ఎవరి మీద ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడు ఒక నిర్మాత, ఒక దర్శకుడు ఒక సినిమా తీస్తే ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ మీద ఉన్నది. అన్ని రకాలుగా అన్ని కోణాలుగా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా ఎవరి మనోభావాన్ని దెబ్బతీయకుండా అన్ని యాంగిల్స్ లో అన్ని కోణాల్లో సెన్సార్ బోర్డు ఆచి తూచి ఒక నిర్ణయం తీసి ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ ఇచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయితే ఆ రిలీజ్ అయినటువంటి సినిమాలో ఎవరైనా ఏ కులానికో మతానికో వర్గానికో ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే వాళ్ళు ప్రభుత్వానికి నివేదించవచ్చు, లేదా న్యాయస్థానాలకు వెళ్ళి పోరాటం చేయవచ్చు, స్టే తీసుకురావచ్చు. ఎన్నో సినిమాలు అలా స్టే ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సినిమా రిలీజ్ కాలేదు, అప్పుడే రోడ్ల మీదకి వచ్చేసి అది ఆ దర్శకుడి తల నరికితే 10 కోట్లు ఇస్తాము, ఆ తల తీసుకొచ్చేయండి, ఆ అమ్మాయి దీపక ముక్కు చెవులు కోసేయండి అని చెప్పి మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉండే వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది అర్థం కావట్లేదు. ఆ మధ్య ఒక పుస్తకం రాసినటువంటి ఒక రచయితను కూడా ముక్కలు ముక్కలుగా నరికేయండి అని చెప్పేసి ఒక పార్లమెంట్ సభ్యుడే చెప్పాడు. అసలు మనం ప్రజాసేవ దేశంలో ఉన్నామా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మనం ఒక రాజ్యాంగం నీడలో బతుకుతున్నామా? ఒక చట్టాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఆలోచించకుండా ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఎవరు వీళ్ళని కంట్రోల్ చేయాలి? ఇప్పుడు మనం పురాణాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. పురాణాలని చరిత్రని మిళితం చేసినటువంటి సినిమాలు చాలా వచ్చాయి. అచ్చంగా పురాణాలనే తీసి కొన్ని సంవత్సరాలు ఆడించినటువంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ సినిమా యాక్ట్ చేస్తే ఆయన రాముడు పాత్ర వేశాడనుకోండి, రాముడు చాలా గొప్పవాడుగా చూపించాడు. అదే రావణుడు పాత్ర వేశాడనుకోండి, రావణుడు చాలా గొప్పవాడుగా చూపించాడు. దుర్యోధనుడు పాత్ర వేస్తే దుర్యోధనుడు చాలా గొప్పవాడుగా చూపించాడు. ఒక్కొక్క దర్శకుడు అక్కడ ఉండేటువంటి కథలో ఉన్నటువంటి ఆ దీన్ని ఎసెన్స్ ని తీసుకుని ఆ ఇతివృత్తాన్ని తీసుకుని ప్రేక్షకులను రజింపు చేయటానికి ఒక పద్ధతి ప్రకారంగా సినిమాలు తీస్తారు. అది వ్యాపార బద్ధమైనటువంటి కళ. అయితే ఈ వ్యాపార బద్ధమైనటువంటి కళ మీద ఇంత రకంగా దాడి చేస్తున్నారంటే ఇందులో ఒక అసలు అనుమానించవలసిన అంశం ఏంటంటే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటువంటి ఒక ముస్లిం రాజు ఆ అమ్మాయి కళలోకి వచ్చి ఆ అమ్మాయి డాన్స్ వేసింది అనేటువంటి ఒక చిన్న అంశం తీసుకొని దీన్ని ఒక మత రంగుని పులిమి ఇది ఒక ఇష్యూ చేస్తున్నారా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది. అయితే ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నట్టు గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలు మొత్తం భారతదేశం అంతా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ సినిమా రాదాంతం కూడా దీనికి రాజకీయ కోణం ఉందా అని చెప్పి మనం ఆలోచించవలసినటువంటి సమయం ఉంది. దీని మీద ఇప్పటికే కోర్టుల్లో కేసులు వేశారు, ఒక కోర్టులోనే సినిమా రిలీజ్ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పేసి కేరళలో హైకోర్టు చెప్పింది. కొన్ని కోర్టులు అభ్యంతరాలు ఉన్నాయి. స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సినిమా ఆడటానికి వీల్లేదని చెప్పేసి ఆయన కూడా ఆందోళనకారికి మద్దతు తెలిపాడు. అలాగే బన్సాలి అనేవాడు చాలా నీచమైన వాడు, అతను చాలా రౌడీ అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. మన మేము మామూలు ఒక సిటిజన్స్ గా ప్రేక్షకుడుగా నేను చెప్పేది ఏంటంటే సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయా లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే సెన్సార్కి సంబంధం లేకుండా ఉన్నత స్థాయి కమిటీని వేసి ఆ కమిటీ ఆ సినిమా చూసి ఈ సినిమా రిలీజ్ చేయవచ్చు లేదా సెన్సార్ కి పంపించవచ్చు అని చెప్పి చేయకపోతే ముఖ్యంగా మనకు సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ సినిమా విడుదల కానివ్వండి, సినిమా ఆపే హక్కు ఎవరికి లేదు, అంతేకాకుండా దీపికే పదుకొనే కానివ్వండి, సంజయ్ బన్సాలి కానివ్వండి, వారికి అంటే తరలిదేయండి, డబ్బులు ఇస్తాయి, ఇటువంటి మాట్లాడే హక్కు లేదు. సో బిఫోర్ హీ కమ్స్ ఇన్ ఒక్కటి చెప్పేసి హీ కెన్ ఆన్సర్. ఐ డోంట్ అగ్రీ విత్ రఫీ ఆన్ వన్ ఆస్పెక్ట్. ఇది అంతా గుజరాత్ ఎన్నికలతో కనెక్ట్ చేయడం అనేది ఆయన ఇదంతా ఎంత రాజకీయం అంటున్నారో అది కూడా అంతే రాజకీయమైన ఆర్గ్యుమెంట్. లెట్ అస్ కీప్ దట్ పాలిటిక్స్ అవే ఫ్రమ్ దిస్ మూవ్మెంట్. ఇది తప్పు మూవ్మెంటా రైట్ మూవ్మెంటా అనేది వేరే సంగతి. ఐఎమ్ అగేన్స్ట్ ద మూవ్మెంట్. కానీ ఇది దీన్ని గుజరాత్ ఎలక్షన్స్ తో కనెక్ట్ చేయడము తప్పు. దట్ ఈస్ అనదర్ అటెంప్ట్ అట్ పొలిటికలైజింగ్ ది ఎంటైర్ సిట్యుయేషన్. ఇప్పుడు చరిత్రలో సినిమాల మీద గొడవలు ఇది మొదటిసారి కాదు. సినిమా నటుల మీద దాడులు మొదటిసారి కాదు.
భావ వ్యక్తీకరణకు సంబంధించి రకరకాలైనటువంటి సందర్భాల్లో రకరకాల కవుల మీద, కళాకారుల మీద, సినీ నటుల మీద చాలాసార్లు నిరసన కార్యక్రమాలు జరిగినాయి. డావిన్స్ కూడా అనేటువంటి ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమా లోపల యేసుక్రీస్తుకు పెళ్ళయిందని చూపిస్తే చరిత్రను వక్రీకరిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాని బంద్ చేయాలన్నారు. ఎందుకు బంద్ చేయమన్నారంటే చరిత్రను మీరు తప్పు చూపిస్తున్నారు కాబట్టి సినిమా బంద్ చేయమని అడిగినారు. ఇందాక నేను వచ్చేకంటే ముందు పెద్ద రవిచంద్ర గారు మాట్లాడితే ఒక మాట అన్నారు, ఒక కవి లేదా కళాకారుడు తాను ఊహించి రాసి గీసి తీసినటువంటి ఒక చిత్రానికి ఇన్ని నిబంధనలు ఎందుకు అన్నారు. ఆ మాట సంజయ్ లీలా బల్సారి గారు చెప్పలేదు, తాను చరిత్రను చిత్రరూపంలోకి తీసుకొస్తున్నా అన్నాడు. ఒకవేళ రవిచంద్ర గారు చెప్పినట్టు ఎస్ నేను ఏదో ఒక అంశాన్ని నేను ఒక ఊహాగానంతో తీస్తున్నాను అని అంటే ఆయన ఊహల్ని అడుగునేకు ఎవరికి ఉండదు సాంబశివరావు గారు. కానీ చరిత్ర రాసినటువంటి పుస్తకాలలోంచి ఒక రాజు పేరో, ఒక రాణి పేరో, కవి పేరో తీసుకొని వచ్చి ఆ చరిత్రను ఎవరైనా తప్పు ఇంటర్ప్రిట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కొందరు వ్యక్తుల నుంచి రకరకాల సందర్భాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గురించి ఒక పత్రికా కార్యాలయం డెన్మార్క్ లో ఒక బొమ్మ గీసిండు కార్టూనిస్ట్. ఆ పత్రికా కార్యాలయాన్ని మొత్తం తగలబెట్టేసినారు సాంబశివరావు గారు, కార్యాలయాన్ని మొత్తాన్ని తగలబెట్టేసినారు జస్ట్ కార్టూన్ గీసినందుకు. మహమ్మద్ ప్రవక్త ఈ రకంగా ఉంటారు అని ఒక కార్టూన్ గీసారు ఒక అతను డెన్మార్క్ లో. ద టోటల్ పేపర్ న్యూస్ పేపర్ వాజ్ బీయింగ్ ఏమంటారు సెట్ టు ఫైర్ ఆన్ దట్ డే. అట్లా నేనేమంటున్నాను, ఎవరికి ఉండే మత విశ్వాసాలు, ఎవరికి ఉండే సెంటిమెంట్లు వారికి ఉంటాయి. మీరు చరిత్ర కాదు, మేము స్టోరీ రాసినాం, కథ ఊహాజనితం, మా కళలలో వచ్చిందే మేము చేయాలనుకుంటున్నాం అంటే ఎస్ యూ కెన్ డూ ఎనీథింగ్. చరిత్రను ఎట్లయినా చేసుకోండి, చరిత్ర కాదని చెప్పి చేయండి. కానీ సంజయ్ లీలా బన్సాలి గారు దీంట్లో ఆబ్జెక్షన్స్ వచ్చిన మొదటి రోజు మహారాష్ట్రలో ఈ రాజస్థాన్లో గొడవ తర్వాత ఈ ఇష్యూని అంతా మహారాష్ట్రకు షిఫ్ట్ చేసి మహారాష్ట్రలో షూటింగ్ ప్రారంభిస్తారని వెళ్లారు. ఎందుకంటే రాజస్థాన్లో రాజపూతులు ఎక్కువ ఉన్నారు, అభ్యంతరాలు చెప్తున్నారని మహారాష్ట్రలో కూడా వారు సెట్టింగ్ వేసుకున్న తర్వాత సినిమా ఆపేసి గొడవ చేశారు. ఆ రోజు వారు మీడియాతో మాట్లాడుతూ అవును నేను చరిత్రనే తీస్తా ఉన్నాను, పద్మావతి గారికి సంబంధించిన చరిత్రను తీస్తున్నాను అని చెప్పినారు. చరిత్రను తీస్తున్నాను అన్నప్పుడు చరిత్ర పుస్తకాలు ఏమున్నాయో ఆ పుస్తకాలలో ఉన్నదే తీయాలని ఎవరైనా కోరుకుంటారు. అంతేగాని చరిత్రను వక్రీకరించి తీస్తున్నప్పుడు ఖచ్చితంగా అభ్యంతరాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అది లేకుండా నిజంగా మేము చరిత్ర తీయట్లేదు, మేము ఒక కథ రాసుకున్నాం, ఇది ఊహాజనితం, ఇది కల్పితం, ఇది ఏ రాజుకు కానీ ఏ రాణికి కానీ ఏ చరిత్ర పుస్తకాలకు కానీ సంబంధం లేనటువంటి అంశం అని సంజయ్ లీలా బన్సాలి గారిని ప్రకటించమనండి. ఎవరికి ఎట్లాంటి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు అందులో సాంబశివరావు గారు. ఇప్పుడు అభ్యంతరం చేస్తున్న వాళ్ళు కూడా రేపు అభ్యంతరం చేయరు. కానీ వారు ఏమంటున్నారు, పద్మావతి అనేటువంటి ఒక రాణికి సంబంధించిన చరిత్రనే ఎస్ నేను సినిమా రూపంలో చూపెట్టాలనుకుంటున్నాను అన్నప్పుడు సార్ మీరు కొంచెం గత చరిత్ర చదువుకోండి. చరిత్ర అంటే రఘునందన్ రావు గారు, రవిచంద్ర గారు చెప్పింది కాదు, ఆ కాలంలో బతికినటువంటి కవులు, కళాకారులు రాసిన పుస్తకాలు, చరిత్రకు సంబంధించిన ఇతర అంశాలను ఏమైనా ఉంటే వాటిని గమనంలోకి తీసుకొని చెయ్యండి, ఎవరికైనా మనోభావాలను ఇబ్బంది కలిగిస్తే వాటిని గౌరవించండి అంటున్నారు. అది సినిమానే రిలీజ్ కాలేదు కదా మీకు ఇప్పుడు ఎట్లా తెలిసినాయని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్ వచ్చినప్పుడే కదా గొడవ వచ్చింది, ట్రైలర్లో చూపించినారు కదా. ఒకటి రెండు మూడు సంఘటనలు ట్రైలర్ చూపించినాయి. ఒక రాజ్పూత్ అనేటువంటి వంశానికి సంబంధించినటువంటి ఒక రాజు కుటుంబం కూడా వచ్చి ఇది మా ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, దీన్ని సెన్సార్ బోర్డుకి మేము అభ్యంతరం తెలియజేస్తున్నామని చెప్పినారు వారు. అప్పుడైనా గౌరవించండి అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు అభ్యంతరం చెప్పినప్పుడు వారి అభ్యంతరాలను వినుమని డైరెక్టర్ గారిని కోరుతున్నారు. అంతేగాని తస్లీమా నస్రీన్ హైదరాబాద్కి వస్తే కొట్టినట్టు కొట్టలేదు కదా, ప్రజాప్రతినిధులు పోయి కొట్టినట్టు కొట్టలేదు కదా. ఒక ముఖ్యమంత్రి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు రవిచంద్ర గారికి ఎట్లా ఎట్లయితే విమర్శించే హక్కు ఉందో రఘునందన్ కూడా అట్లే మాట్లాడే హక్కు ఉంటుంది కదా. వారి భావాన్ని వారు ఎట్లా వ్యక్తీకరించుకోవచ్చు, ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కూడా వారి భావాన్ని వారు వ్యక్తీకరించుకుంటారు. సో రఫీ గారు చెప్పినట్టు బీహార్ ఎన్నికలు వస్తే అసహనం వస్తుంది, ఇంకో ఎన్నికలు వస్తే ఇంకోటి వస్తుంది, ఏం లేకుండా ప్రతిదాన్ని రాజకీయాలకి మూడేసి విమర్శించాలంటే వారైనా నేనైనా న్యాయవాదే. మేము వీ కెన్ ఆర్గ్యూ బోత్ సైడ్స్, ముద్దాయి సైడ్ వాదించగలుగుతాము, ప్రభుత్వం సైడ్, ప్రాసిక్యూషన్ సైడ్ కూడా గొప్పగా కేసును ప్రజెంట్ చేయగలిగినటువంటి పట్టిమ ఉన్నటువంటి సీనియర్లు వారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వారు మేము చరిత్రను వక్రీకరిస్తలేం, పద్మావతి అనేటువంటి రాణికి సంబంధించిన చరిత్రను నేను సినిమా తీస్తలేను, కేవలం నాకు తోసిన కళని ఊహని నేను తీసుకుంటున్నాను. ఒక్క సెంటెన్స్ క్లారిఫై చేయమనండి, అసలు దర్ ఇస్ నో క్రిటిసిజం. చాలా మంది చాలా రకాలైనటువంటి ఊహాజనితమైన సినిమాలు తీస్తారు. రాజమౌళి గారు బాహుబలి తీసిరు, లేని కోటలు ఉన్నట్టు చూపించారు, లేని జలపాతాలు ఉన్నట్టు చూపించారు అని అన్నారా అన్ని చెప్పింది. నేను గ్రాఫిక్స్ ని బేస్ చేసుకుని మూవీ తీస్తున్నా అన్నారు. ఏ నువ్వు గ్రాఫిక్ ఇట్లా పెట్టనివారని చెప్పిందా సాంబశివరావు గారు? ఏంది ఇట్లా నరికితే తల ఇట్లా ఎగిరిపోతుంది ఎగిరిపోద్ది అని ఎవరైనా అభ్యంతరం చెప్పిండ్రా? హింసను ప్రేరేపిస్తుంది నీ సినిమా అని చెప్పినవా? చెప్పలేదు కదా సార్. ఆయన ప్యూర్లీ ఏం చెప్పింది, ఇది ఎంటర్టైన్మెంట్ మూవీ, నేను గ్రాఫిక్స్ ని వరల్డ్ లెవెల్ గ్రాఫిక్స్ ని తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నా అన్నారు. సంజయ్ లీలా బన్సాలి గారిని కూడా నాకు చరిత్రతో నాకు సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు నాకు వద్దు, నాకు నచ్చిన ఒక అంశాన్ని నేను ఒక కథను చూపిస్తున్నాను చెప్పమనండి. ఈ రోజైనా చెప్పమనండి, నో ఇష్యూ, ఎవరు కూడా చేయరు. కానీ అక్కడ ఎవరికో ఒకరికి కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు దాన్ని కొంచెం కన్సిడర్ చేయండి అని అడుగుతున్నారు.
అదే సెన్సార్ బోర్డు, రఫీ గారు చెప్పిన సెన్సార్ బోర్డే రేపు మాపో మళ్ళీ చూసామని అభ్యంతరాలు ఉంటే కట్ చేస్తుంది. ఇప్పుడు అభ్యంతరం చెప్పేటువంటి వాళ్ళని ఎవరు అభ్యంతరం చెప్పొద్దు అని అనడం కూడా కరెక్ట్ కాదు సార్. టాప్ స్టార్లో మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సీనియర్ న్యాయవాది రవిచంద్ర గారు సినిమా గురించి, సినిమా రిలీజ్ గురించి, అంతేకాకుండా ప్రొడ్యూసర్ దర్శకుల హక్కుల గురించి, ప్రేక్షకుల హక్కుల గురించి కూడా మాట్లాడదాం. ముఖ్యంగా పద్మావతి సినిమా గురించి, సినిమా రిలీజ్ గురించి, సెన్సార్ బోర్డు ఒప్పుకున్న తర్వాత కూడా కొన్ని ప్రభుత్వాలు రద్దు చేసే హక్కు ఉందా, అంతేకాక కేరళలో ఉన్న సిపిఎం మాత్రం ఈ సినిమా రిలీజ్కి పెద్దగా అడ్డుకోవడం లేదు, సినిమా రిలీజ్కి అంగీకరించారు. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా విడుదలకు నోచుకోవట్లేదు. ఎందుకు ఇంత కారణం, ఏం జరుగుతుంది సార్? సార్ టూ థింగ్స్, బీజేపీ ఉన్న ప్రభుత్వాలలోనే ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో బాగానే ఉంది అనేది తప్పు. పంజాబ్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ కాంగ్రెస్ ఇస్ రూలింగ్ ది స్టేట్ అండ్ ఫిల్మ్ ఇస్ బ్యాన్. సో మన దేశంలో మిగతా ప్రభుత్వాలన్నీ చాలా లిబరల్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం ఒకటే ఫాసిస్ట్ రెజిమెంటలైజ్డ్ ప్రభుత్వం అనేది తప్పు. అందరూ పవర్లో ఉన్నప్పుడు దే ప్లే పవర్ పాలిటిక్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటారు ఫస్ట్. సెకండ్, రఘునందన్ గారు చాలా ఇంపార్టెంట్ గా చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే, నువ్వు ఒక సినిమా తీస్తున్నప్పుడు నీ ఫంక్షనల్ రోల్ ఏంటి అని నువ్వు యాజ్ అ డైరెక్టర్ డిటర్మిన్ చేసుకోవాలి. ఐఎమ్ డూయింగ్ అ పీస్ ఆఫ్ ఫిక్షన్. నార్మల్గా సినిమాలు ఏది చూసినా ముందు ఒక స్టాచ్యూటరీ ఇది వచ్చేస్తుంది, ఇది నాట్ బేస్డ్ ఆన్ రియాలిటీ, నేను ఇమాజినేషన్తో చేస్తున్నాను, ఏ కమ్యూనిటీని, ఏ రిలీజన్ని, ఏ కాస్ట్ని ఎవరిని కింద చేయడానికి చేయటం లేదు అని చెప్పేసి సినిమా తీస్తారు. ఈ వార్నింగ్ ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు. ఒక ఫిల్మ్ మేకర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉందా లేదా అన్న దానిపైన నన్ను అడిగితే నేనేం అంటానంటే, ఒక ఫిల్మ్ మేకర్ వరకు ఆయనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆల్ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్. ఆర్టికల్ 19(1) ఇస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. దాని గురించి నాకు ఏమాత్రం డౌట్ లేదు సార్. కానీ ఈ 19(1) రైట్ ని ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎంతవరకు కంట్రోల్ చేస్తారు, ఏ స్థితి నుంచి ఎప్పటి వరకు కంట్రోల్ చేస్తారు, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన దేశంలో ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా ఒక సినిమా తీసిన తర్వాత దాని ట్రైలర్ని చూపెట్టేటప్పుడు కానీ, ఆ సినిమాని చూపెట్టే ముందు కానీ, వీటికి ఒక బోర్డు ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు ఇది, నేను మీరు కూర్చొని చేసిన బోర్డు కాదు. ఈ బోర్డు కూర్చుని ఆ సినిమాని చూసి వాళ్ళ కండిషన్స్ అన్నిటికి సాటిస్ఫై అయితేనే ఆ సినిమాని పబ్లిక్ చూడ్డానికి ఇస్తారు. మీరు ఇప్పుడు కూడా థియేటర్స్కి వెళ్తే ఒక సర్టిఫికెట్ ఉంటుంది, అది మనకు చదవడానికి రాకపోతే అంత బ్యాడ్ బ్లడ్ జిరాక్స్ కాపీ ఉంటుంది, దాంట్లో ఏ ఏ సీన్స్ తీసేయమన్నారని కూడా రాసి ఉంటాయి. సో ఆ పని సెన్సార్స్ బోర్డుది. నా వెనకాల ఒక 200 మంది ఉన్నారు కదా అని నేను సెన్సార్ బోర్డు కాకూడదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నా ప్రాబ్లం అక్కడ ఒకటి. రెండోది, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా అయిపోతుంది ఈ సినిమాని నేను చూపెడితే, అందుకే బ్యాన్ చేస్తున్నాను అనేది చట్టానికి విరుద్ధం. ఎందుకంటే రఘునందన్ గారు దావిన్షి కోడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, అదే ఎగ్జాంపుల్ తీసుకుని మన రాష్ట్రంలో ఆ కాలంలో దావిన్షి కోడ్ సినిమా తీస్తున్నప్పుడు దావిన్షి కోడ్ సినిమాని బ్యాన్ చేశారు. బ్యాన్ ని ఛాలెంజ్ చేస్తే జస్టిస్ రఘురామ్ గారు జడ్జ్మెంట్ లో ఏమన్నారంటే, సొసైటల్ ప్రాబ్లమ్స్ ఎలా ఎలా స్టార్ట్ అయింది, బిబ్లికల్ సొసైటీలో ఎలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అన్ని చెప్పుకుంటూ వస్తూ, ఒక రాష్ట్రంలో మనుషుల హక్కుల్ని వాడేకి వ్యతిరేకంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేసే పని ప్రభుత్వాన్ని కానీ, దాన్ని మా చేతిలో తీసుకుంటామని చేసుకునే వాళ్ళని సపోర్ట్ చేసే పని ప్రభుత్వం కాదు, ఇట్స్ అ ఫెయిలియర్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నాడు. సో గవర్నమెంట్ కాన్ సే ఐ కాంట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ దేర్ఫోర్ ఐ కంట్రోల్ యూ బికాస్ యూఆర్ ఈజియర్ మ్యాన్ టు కంట్రోల్. ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అ గేమ్ వేర్ ఎవడు వీక్గా ఉన్నాడో వాళ్ళని నేను పట్టుకుంటాను, ఎవడు స్ట్రాంగ్ ఉన్నాడో వాళ్ళని ఏదైనా చేయనిస్తాను అనేది కాదు. దేర్ఫోర్ బన్సాలి సినిమాలో తప్పులు ఉండొచ్చు, తప్పులు చేసే హక్కు
హక్కు ఉండే లిబరల్ సొసైటీ లాంటి భారతదేశం మన్నది ఎప్పుడుకు. ఇది మొదటి సినిమా కాదన్న రఘు, ఐ గేవ్ యూ 1959 ఫస్ట్ సినిమా దట్ వాజ్ బ్యాండ్ ఇన్ ఇండియా, నీల్ అక్షరే నీచే నుంచి సినిమాలు స్టార్ట్ అయినాయి. ఒక రెండు వారాల ముందు మన దేశంలో జిఎస్టీ పైన ఎవడో ఒక సెంటెన్స్ చెప్పాడని ఆ సినిమా బ్యాన్ చేయాలన్న దానికి పొలిటికల్ కనెక్షన్స్ ఇచ్చారు. నాట్ నెసెసరీ. నేనేమంటున్నానంటే సంజయ్ లీలా బన్సారీ సచ్ ఎన్ ఆర్డినరీ ఫిల్మ్ మేకర్ ని, అండ్ ఐ హావ్ నో రెస్పెక్ట్ ఫర్ హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఐ థింక్ హీస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జాజురేటెడ్ ఫిల్మ్ మేకర్. కానీ ఆయనను ఒక పెడెస్టల్ కి తీసుకొచ్చి, ఆయనను ఒక హిస్టారియన్ ని చేసి, ఆయన స్టేట్మెంట్స్ ని మనం హిస్టరీగా ఒప్పేసుకొని, ఆయన ఆ స్టాచ్యుటరీ వార్నింగ్ కూడా లేదనుకుంటూ వి స్టార్టెడ్ అ ప్రొటెస్ట్. వాట్ ప్రొటెస్ట్? డెమోక్రసీలో ప్రొటెస్ట్ అంత హెల్తీ ఇంకా ఏమీ లేదు. ఉండాలి ప్రొటెస్ట్. నాకు ఒక సినిమా నచ్చలేదు అని చెప్పే హక్కు నాకుంది, నేను అది పోయి బయట చెప్పే పరిస్థితులు ఉండాలి. కానీ ఈ హక్కు ఎక్కడ ఆగాలి అనేది చూసుకోవాలి. ఈ హక్కు ఎక్కడ ఆగాలి అనేది చూడాలి. ఏమైతుందంటే ఒక్కొక్కసారి ఐ టోల్డ్ యూ నా హక్కు ఎక్కడ ఆగుతుంది, మీ ముక్కు స్టార్ట్ అయ్యే చోట ఆగుతుంది. నేను ముక్కే కోసేస్తే హక్కులు అక్కడ వరకు ఇంకా ముందుకు పోతుంది కదా, అంటే తప్పు కదా. ఒక చీఫ్ మినిస్టర్ గారు ఈ ప్రొటెస్ట్ నా స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, దేర్ఫోర్ నేను సినిమాని ఆపేస్తాను అన్నప్పుడు, ఒక మనిషి ఒక ఇంకో మనిషిని ముక్కు కోసేస్తాను చంపేస్తానంటే ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ అయినా లాడ్జ్ చేయాలి కదండి. మీరు ప్రొటెస్ట్ సిబిఎఫ్సి దగ్గర పోయి చేయండి, టెల్ ద సెన్సార్స్ బోర్డ్ వాట్ ఇస్ రాంగ్ విత్ ద సినిమా. వాళ్ళు ఒప్పుకుంటారు కదా, సెన్సార్స్ బోర్డ్ ఇస్ అ స్టాచ్యుటరీ బాడీ, వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది, వాట్ ఇస్ యర్ ప్రాబ్లం? ముఖ్యంగా చారిత్రక సినిమాలు తీయాలన్నా, పురాణాల కథల ఆధారంగా సినిమా తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక నేను రఫీ గారు మాట్లాడినాను, ఎస్ ఎన్టీ రామారావు గారు కృష్ణుడుగా నటిస్తే కృష్ణుడిని అత్యున్నతంగా చూపించారు, అలాగే దుర్యోధను చూపించారు. అంతేనే భీముడు దుర్యోధను చంపినట్టే చూపించారు తప్ప, దుర్యోధనుడు ఎన్టీ రామారావు గారు వేశారు కాబట్టి ఎన్టీ రామారావు గారు వేషాన్ని చంపడం ఇష్టం లేక దుర్యోధనుడు భీముడు నేను చంపలేదు. అలాగే రావణుడుగా ఎన్టీ రామారావు గారు వేసినంత మాత్రాన రాముడి చేతిలో రావణుడు ఎవరి పాత్రధారైనా చనిపోయింది మనం చూసాం. రామారావు గారు రావణుడు వేశారు కాబట్టి రామారావును చంపే ఎవరికి లేదు కాబట్టి ఆ పాత్రని ఉల్టా చేసి రాముడు చంపేలాగా ఎవరు చేయలే. ఔచిత్యాన్ని చూపించడం వరకు వేరు, చరిత్రను వక్రీకరించడం వేరు. ఇప్పుడు చరిత్రను వక్రీకరించామా లేదా అనేది ఇంతవరకు మనకు తెలియని విషయం, ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి. అంటే మనం దాని గురించి అక్కడ రాణి పద్మిని పద్మావతిగా మనం పేరు మార్చుకున్నాం, అల్లావుద్దీన్ ఖిల్జీ కలలో కనిపించి డాన్స్ చేయడం సినిమాలు ఎంతో ఇంతవరకు ట్రైలర్ లో గానీ సినిమాలో ఉందని కానీ అదొకటి మెయిన్ ఆబ్జెక్షన్, అది ట్రైలర్ లో లేదు అని. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవరూ చరిత్రను సినిమాగా తీయలేరు. చరిత్రను చరిత్రగా తీయాలంటే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అవుతుంది తప్ప ఫిక్షన్ ఫిల్మ్ అవ్వదు. అందుకని ఎవరు చేసినా హిస్టారికల్ ఫిక్షన్ చేస్తారు. రీసెంట్ గా మనం గౌతమ బుద్ధ శాతకర్ని చూసుకున్నాం, అది గౌతమ బుద్ధ శాతకర్ని ఇక్కడ చెందినవాడ మహారాష్ట్ర చెందినవాడు అని చరిత్రలో లేదు. మనం అంటప్పుడు తెలుగు రాజు అని గొప్పగా చెప్పేసుకున్నాం, సెకండ్ థర్డ్ ఫైట్ కి వచ్చేసరికి అతను వెళ్ళి ఎక్కువ రోమన్ సామ్రాజ్యం మీద అటాక్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఏంట్రా అంటే చారిత్రాత్మకంగా అవి వక్రీకరణలు అంటామా, తప్పిదాలు అంటామా, లేదు ఇది లిబర్టీ టేకెన్ బై అన్ ఆర్టిస్ట్ అంటామా, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. హీ మైట్ హావ్ టేకెన్ సర్టన్ లిబర్టీస్ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది ఇంతవరకు మన దృష్టిలోకి రాలేదు, మనం ఇంకా చూడలేదు. చూసిన తర్వాత వీ కెన్ హ్యావ్ అవర్ అబ్జెక్షన్స్. ప్రొటెస్ట్ కూడా ఎంత సారి చెప్పినట్టు ప్రొటెస్ట్లు కూడా చేయొచ్చు. అంతేగాని వీళ్ళు చంపేస్తాం నరికేస్తాం షూటింగ్ జరుగుతున్నప్పుడు అతని మీద ఫిజికల్గా అటాక్ జరిగింది, మళ్ళీ చాలాసార్లు షూటింగ్ ఆపారు, దర్ వాజ్ హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్. నవ్ అగైన్ ఈ రిలీజ్ ఆపడం వల్ల దే ఆర్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్. అండ్ థ్రెట్ ఏంటంటే ఇప్పుడు పద్మావతి, రాణి పద్మావతి గురించి అంత గౌరవించేవాళ్ళు దీపిక పడుకునే ముక్కు తీసేస్తాము, లేక ఆమె ముక్కు చెవులు కోసేస్తాము, సంజయ్ లీలా బన్సాలి తల కింద రైడ్ కడతాము, వీళ్ళ మనోభావం దెబ్బతీసుకునేది ఏంటంటే ఏం మాట్లాడుతున్నాం మనం, ఇంత హింసాత్మక ప్రవృత్తిని పెట్టుకుని వాళ్ళు ఏదో ఒక ఆత్మగౌరవాన్నో లేకపోతే వాళ్ళ ఆత్మ వాళ్ళు ఏదో అవమానం జరిగిపోయిన ఫీల్ అవుతున్న వాళ్ళు ఇలా మాట్లాడారండి. ప్రొటెస్ట్, ఎస్ వీ హ్యావ్ అ రైట్ టు ప్రొటెస్ట్, వీ దే కెన్ ఆల్సో గో టు కోర్ట్ అగెన్స్ట్ ఇట్. అంతే తప్ప ఇలా వీధుల్లోకి వచ్చి వ్యాండలిజం చేసి దాన్ని మా రైట్ అంటే ఎలాగండి? అది ఒప్పుకోవలసిన విషయం లేదు కదా. లెట్ ఫిల్మ్ రిలీజ్, లెట్ అస్ సీ, ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ యూ కెన్ స్టిల్ క్రియేట్ ఇట్, వై నాట్ గో టు కోర్ట్ అగెన్స్ట్ ఇట్. అంతే తప్ప ఇది వాట్ దే ఆర్ డూయింగ్. ఇందాక సారి చెప్పినట్లు మా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి మేము ఈ సినిమాని బ్యాన్ చేసేస్తామంటే నీ చేత కాదు కదా అది,
రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు, లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది, నా చేత కాదని చెప్తున్నావా? అదే కదా చెప్తాను మనం. వెన్ యూ కాంట్ గార్డ్ డెమోక్రసీ, యూ హ్యావ్ నో రైట్ టు బి ఎ సీఎం ఆఫ్ ఎ స్టేట్, యూ హ్యావ్ టు స్టెప్ డౌన్ దెన్. అంటే ఇప్పటికే యముడు గురించి సినిమాలు చూసాం, కృష్ణుడు గురించి సినిమాలు చూసాం. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని మీరు ముఖ్యమంత్రులు ఉండొద్దు, మీరు ఇజ్జేయద్దు అజ్జేయద్దు అని చెప్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మీ లిమిటేషన్స్ మీకుంటాయి అనేది మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ నా దిక్కు చూపెడుతున్నప్పుడు నాలుగేళ్ళు నీ దిక్కు చూపెడతామంటే, నేను సింపుల్గా చెప్తున్నాను, నేను ఎవరు చరిత్రను తీయలేరు, తీయకుండ్రి. మేము కథనే రాసుకున్నాం, మేము ఊహాజనితమైన కథ అని ఒక లైన్ చెప్పుకుని అంటున్నాం. అది చెప్పడంలో మీకున్న ఇబ్బంది ఏంది? పైసలు కావాలి, ఫ్రీ పబ్లిసిటీ కావాలి. చెప్పలేదు రవిచంద్ర గారు, నేను పేపర్ స్టేట్మెంట్ చెప్తాను, నేను తేదీతో సహా చెప్తాను. నేను 12th month లాస్ట్ ఇయర్ 12th month ఫస్ట్ టైం రాజస్థాన్లో గొడవ జరిగింది. 12th month December 2016 ఈ సినిమా షూటింగ్కి సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వంతో కొంత ఫ్రిక్షన్ వచ్చింది వారికి. December 2016 ఫ్రిక్షన్ వచ్చిన తర్వాత రాజస్థాన్ నుంచి వారి షూటింగ్ అంతా మహారాష్ట్రకు మార్చుకున్నారు. March 2nd 2017 మహారాష్ట్రలో ఈ గొడవ జరుగుతున్నప్పుడు తెల్లారి వారు అన్నట్టు సెట్ దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు. కొంతమంది చేసేవారు మీడియా సమావేశం పెట్టారు మరి సెట్ రోజు మహారాష్ట్రలో. ప్రతి రోజు నాకు చెప్పింది అది, అవును నేను చరిత్రనే తీస్తున్నాను, రాణి పద్మావతికి సంబంధించిన చరిత్రను నేను చిత్ర రూపంలోకి మలిచే ప్రయత్నం చేస్తున్నా అన్నారు. అక్కడ ఇబ్బంది వస్తుందని చెప్తా ఉన్నాను నేను. అది నేను చరిత్ర అనకండి మీరు. సార్ నేను ఏమంటున్నాను, మీరు ఇందాక అన్నారు రావణాసురుడు గొప్పోడు కాబట్టి, ఎన్టీ రామారావు నటించినాడు కాబట్టి, రాముడికి బలహీనమైన పాత్ర ఇంకెవరికో ఎస్వి రంగారావు గారికి ఎవరికో ఇచ్చి సంపేపించాడు, రాముని రావణ్ని చంపిండని చూపిస్తే సినిమాలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ప్రజల సెంటిమెంట్ని గౌరవించుండే అంటాం. ఏఆర్ రెహమాన్ గారు ఒక సినిమాకి పాట పాడినారు, దానికి మహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి ఒక మూవీకి సంబంధించి ఫత్వా జారీ చేశారు సార్ ఈ దేశంలో. ఇంతమంది పెద్దలు తెలియదని నేను చెప్పట్లేదు, వారు మూవీ ఇండస్ట్రీ నుంచి వారు అడ్వకేట్ అయ్యారు కూడా. ఇందిరా అని ఒక మూవీ తీసినారు ఇందిరాగాంధీ మరణానంతరం, మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేసుకోమంది. రిలీజ్ చేసే రోజు వెళ్ళి ఆ డైరెక్టర్ ఇల్లు ఆఫీస్తో సహా అన్ని తగలబెట్టేసి రీల్ కూడా తగలబెట్టేసినారు, మూవీ బయటికి రాలేదు. సెన్సార్ బోర్డు రిలీజ్ చేసినటువంటి మూవీని బయట ప్రపంచంలో చూపించనీయలేదు సార్. బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ అని ఒక మూవీ వచ్చింది, డైరెక్టర్ని లిటరల్గా యూనివర్సిటీలో కొట్టినారు అంటున్నా. డైరెక్టర్ని బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్ అనే మూవీ తీసిన డైరెక్టర్ని ఒక రాష్ట్రంలో ఒక యూనివర్సిటీకి వెళ్తే లిటరల్గా కొట్టి పంపించినారు అక్కడి నుంచి. సో సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఎవరు ఎక్కడ చేసినా ఈ బాధాకరమైనటువంటి సంఘటనలు జరగకూడని సంఘటనలు. వ్యక్తులు ఎవరైనా చేస్తే దాన్ని ఖండించాల్సిందే, హింసను ఎవరు ప్రోత్సహించొద్దు, దిస్ ఈజ్ డెమోక్రసీ అని అందరం చెప్తా ఉన్నాం. నిరసన తెలియజేసే హక్కు మీకు ఎంత ఉందో ఆ నిరసనని కాదనేటువంటి హక్కు కూడా ఎదురుగుండాలకు ఉంటుందని దయచేసి అర్థం చేసుకోవాలి. కానీ నీ రాష్ట్రంలో నువ్వు సినిమా ఆడనీయొద్దన్నావు కాబట్టి నువ్వు దిగిపో ఇట్లాంటి మాటలు అనేది కొంచెం శోభనీయం అనేది నేను వారికి చెప్పదలుచుకున్నాను. మేము ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందని వారు చెప్పినరా, లేదు నా రాష్ట్రంలో వద్దని ముఖ్యమంత్రి గారు చెప్పినరా? మీరు ఒకసారి స్టేట్మెంట్ చదవండి, ఏం చెప్పినారు? అనవసరంగా రెండు మతాల మధ్యన ఘర్షణకి దారి తీస్తుంది కాబట్టి వద్దు అని ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్యానం చేశారు. అంతేగాని రేపు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చి రిలీజ్ చేస్తే చేయని ఇస్తాడు ఆయన ఏముంటది? ఇంకా సెన్సార్ బోర్డే రిలీజ్ చేయలేదు దాన్ని సాంబశివరావు గారు. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు. ఇప్పుడు మహేష్ గారు యోగి ఆదిత్యనాథ్ గారికి నీకు చేతనైతే లేదు, నువ్వు దిగిపో అని మాట్లాడగలిగిన వారు ఉత్తరప్రదేశ్ తో సంబంధం లేకున్నా గానీ, కానీ నేను తెలుగువారిగా చెప్తున్నా, నేను ఒక భారతీయుడిగా చెప్తా ఉన్నా. నేను మనం నేనేమంటున్నాను, డెమోక్రసీలో ఆయన ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి, ఆయన కూడా మాట్లాడే హక్కు ఉంది. నా రాష్ట్రంలో రెండు సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య మీద December 5 అక్కడ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, ఏంది కేసు హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ రాష్ట్రం అసలే సెన్సిటైజ్ అయి ఉంది ఇప్పటికే. ఇట్లాంటి పరిస్థితులలో మళ్ళీ ఈ సినిమా వచ్చి ఇంకో గందరగోళమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తే ఇబ్బంది ఉంటుంది రాష్ట్రంలోని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు. అంతేగాని ఆయన పోయి నేను పెట్టే దగ్గర పెడతా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తే నా రాష్ట్రానికి రానివ్వని చెప్పలేదు. ఏనండి, లెట్ సెన్సార్ బోర్డు గివ్ ద సర్టిఫికేట్ ఆర్ క్లియర్ అండ్ అప్పుడు ప్లే ఇస్తారు, ప్లే చేస్తారు. గొడవబడ్డల మీద చట్ట ప్రకారం కేసులు వేస్తారు. భాజపా పాలించిన రాష్ట్రమైనా ఇంకో రాష్ట్రమైనా ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకున్నా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు, జైలుకి పంపిస్తారు. దాంట్లో ఎవరికి ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం? రఫీ గారు చెప్పండి సార్. ఎస్, ముఖ్యంగా ఎవరు మాట్లాడినా సరే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది చరిత్ర తీయదలుచుకుంటే, యథార్థ గాథలు తీయదలుచుకుంటే దానికని చెప్పండి, లేదు మీరు సినిమా తీయదలుచుకుంటే ఇది వాస్తవ కథ కాదు, మాకు ఆలోచన వచ్చింది ఒక కథ తీస్తా ఉన్నాం, మిగతా సినిమాల్లాగానే సినిమాలు చూస్తారు. సార్, ఇప్పుడు రాణి పద్మావతికి సంబంధించినటువంటి కథ కూడా అక్కడ ఉండేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ 1316 రాజా ఆ రాజు మీద దండయాత్ర చేస్తాడు. చేసిన తర్వాత 224 తర్వాత ఒక సూఫీ కవి ఆ చరిత్రని ఒక కావ్యంగా మలిచిన తర్వాత
అది బాగా ప్రాచుర్యం పంచి అది ఒక రక్తి కట్టేటువంటి కథగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అంతకు ముందు ఉన్నటువంటి చరిత్రకి సూఫీ కవి రచించిన దానికి ఆ సూఫీ కవి కూడా మాలిక్ అనేటువంటి మాలిక్ మొహమ్మద్ జియాస్ అనేటువంటి ఒక కవి దాన్ని ఒక కావ్యంగా మలిచాడు. ఆ మలిచిన దాంట్లో కూడా ఆ అమ్మాయి రాణి పద్మిని అలావుద్దీన్ ఖిల్జీ దగ్గర డాన్స్ చేసినట్టు కానీ అలాగా అసభ్యంగా చేసినట్టు కానీ ఆ కథల్లో ఏం లేదు. అయితే ఇక్కడ రఘునందన్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను విషయం నేను క్యాచ్ చేశాను. ఇప్పుడు ఆయన చాలా విషయాలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి విషయాలు కూడా మొహమ్మద్ ప్రభుత్వకి సంబంధించి అవి కూడా చెప్పారు. నేను ఎలాంటి కోడ్ చేయి దలుచుకోలేదు. తమస్ అనేటువంటి ఒక సీరియల్ మీకు గుర్తుంటూ ఉంటుంది సాంబశివ గారు 20-25 సంవత్సరాల క్రితం అది సీరియల్గా అప్పట్లో దూరదర్శన్లో ప్రచారం అవుతూ ఉంటే మన హైదరాబాద్ స్టూడియో మీద దాడి చేసి స్టూడియో మొత్తాన్ని ధ్వంసం చేసినటువంటి చరిత్రని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక వర్గానికి ఒక బాధ కలిగితే దాన్ని నివారించడానికి ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగాలి. ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటున్నారు, నిజమే ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ అన్రెస్ట్ పెరగకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొంతమంది నిపుణులతో లేదా న్యాయమూర్తులతో ఆ సినిమాని చూపించి ఎస్ ఇవాళ ఈ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ అభ్యంతరం ఈ సినిమాలో ఉంది, దీన్ని సెన్సార్కి పంపించొద్దు, ఎస్ లేదు వాళ్ళ ఆందోళన చేస్తున్న తప్పు, ఈ సినిమాలో వాళ్ళ మనోభావాలు ఏ రకంగా దెబ్బతినేటువంటి పరిస్థితి లేదు అనేది వెంటనే చర్యలు తీసుకోవాలి. అది అది వదిలేస్తే ఏమవుతుంది? రాష్ట్రాలు రాష్ట్రాలుగా మత ప్రాతిపదికన అల్లావుద్దీన్ ఖిల్జీ ముస్లిం కాబట్టి, ఆ అమ్మాయి రాజపుత్రులకు చెందినటువంటి అమ్మాయి కాబట్టి హిందూ ముస్లిం తగవుల్ని పెంచి అదేదో రాజకీయ లబ్ధి పొందేటువంటి శక్తులు కొన్ని పొంచి చూస్తూ ఉంటాయి. దీంతో సమాజంలో అన్రెస్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని పెంచాలని చెప్పి అనుకుంటున్నారా, లేదా సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా, లేదా ఆ అన్రెస్ట్ ని కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా అనేది ఇవాళ ప్రశ్న. మనం చర్చించవలసినటువంటి అంశం ఏంటంటే దాన్ని మనం ప్రోమోలో వచ్చింది, ప్రోమోలో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాజపుత్రుల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆందోళన చేయడంలో తప్పు లేదు, నిజమా కాదా అనేది ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ ఇప్పుడు మిగతాగా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పారు, ఇప్పుడు రామాయణానికి సంబంధించే ఆరుద్ర గారు రాసినటువంటి రామాయణం ఉంది, దాని మీద ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి. రంగనాయక్ గారు రాసినటువంటి రామాయణం, దాని మీద విమర్శలు ఉన్నాయి. కానీ ఎంత ఏ రకమైనటువంటి విమర్శలు చేసినా సినిమాలు తీసినా రావణుడు చిత్రం పడాలే అనేటువంటి పాట పాడలేదు, దుర్యోధనుడు పాట పాడినా ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పలేదు. చూశారు దుర్యోధనుడు భానుమతి పాడుకోనివ్వండి. ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ శత్రువుతో రాణి పద్మిని పాడలేదు. సార్ పాడలేదు, ఆ కవి రాయలేదు. ఆ సినిమాలో ఉందో లేదో తెలియదు. కానీ దాన్ని చిన్న రవ్వంత దాన్ని ఒక కొండంత చేసి ఈ రకమైనటువంటి చర్చకి, ఈ రకమైనటువంటి విభజనకి, ఈ రకమైనటువంటి ఉద్రేకతకి ఎందుకు చేస్తున్నారు, దీని వెనుక అసలు ఎవరు ఉన్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు చెప్పాలి సార్. ఎప్పుడైనా పొలిటికలీ ఇఫ్ దే క్రాస్ ద లైన్ యాక్షన్ విల్ బి టేకెన్ అని ఆయనే చెప్తున్నారు కదండి. వాట్ వుడ్ వి నీడ్ అవుట్ ఆఫ్ ఇట్? హోల్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది అంటే సార్, మన దేశంలో లంపనైజేషన్ ని కూడా మనం రాజకీయాలకి తెచ్చేసుకుని వాళ్ళు చేసేది రాజకీయాలు, మేము చెప్పేది లిబరల్ థాట్ అనడం తప్పు. దిస్ ఇస్ డబుల్ స్పీక్. వాళ్ళు ఎగ్జాజరేట్ చేస్తున్నారు, ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఎగ్జాజరేటింగ్ జస్ట్ లైక్ సంజయ్ లీలా భన్సాలీ ఎగ్జాజరేట్స్. ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ దాట్. ఇప్పుడు ఏంటంటే వీరు కూడా ఏం చెప్పారంటే సినిమాని మనము సినిమాగా చూసే వరకు దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ సంజయ్ లీలా భన్సాలీ గారు రేపు వచ్చి నేను హిస్టరీ మాస్టర్ని, నాకు హిస్టరీ తెలుసు, నాకు తెలుసు అలావుద్దీన్ ఖిల్జీ కళ కన్నారు, ఆ కళలో పద్మావతితో పాట పాడారు అని ఆయన చెప్తే మాత్రం తప్పు. వన్ నౌ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ మేక్ బ్యాడ్ రీడింగ్. దీనికి ఆన్సర్ రావణాసుడు సీతతో కళ కన్నాడు అంటే
that will be taking things far. Rauchu. Liberal thought is about that. మన దేశం ఇందిరా గురించి సినిమా ఈ సంవత్సరం గురించి మాట్లాడుతున్నాడు. హీ పర్హాప్స్ డజంట్ నో రిమెంబర్ 1976 లో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిస్సా కుర్సీ కా అని సినిమాని తీసినప్పుడు సినిమా మాత్రం కాదు హీరోయిన్ పైన విద్యా అప్పుడు ఉన్న విసీ శుక్లా చేసిన ప్రాబ్లమ్స్ గురించి కూడా ఇట్ వాస్ పబ్లిక్. ఆ రోజు 1975 లో పీపుల్ కుడ్ నాట్ ప్రొటెస్ట్ బికాస్ దేర్ వాస్ ఎన్ ఎమర్జెన్సీ. Today people can talk. Yes.